బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల బాధితులకు అండగా ఇవాళ మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ దళిత గిరిజన రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించనుంది. ఇక మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇక ప్రజలను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డిలో మార్పు రావాలని, ఆయనలో మార్పు వచ్చే వరకు వదిలిపెట్టమని ఎర్రపల్లి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100కు పైగా సీట్లతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేయాలని ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇక సీఎం సొంత గ్రామంలో ఆయన కుటుంబ సభ్యుల కారణంగా మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ పోలీసులు సంఘ విద్రోహ శక్తులను ముందే అరెస్ట్ చేసి ధర్నాకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలో కవిత మాట్లాడుతూ ధర్నాకు అనుమతి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటిదన్నారు. అనంతరం ధర్నా జరిగే ప్రాంతాన్ని నాయకులు పరిశీలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల బాధితులకు అండగా ఇవాళ మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ దళిత గిరిజన రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించనుంది. ఇక మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డిలో మార్పు రావాలని, ఆయనలో మార్పు వచ్చే వరకు వదిలిపెట్టమని ఎర్రబెల్లి అన్నారు. ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100కు పైగా సీట్లతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేయాలని ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం సొంత గ్రామంలో ఆయన కుటుంబ సభ్యుల కారణంగా మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. ఇక ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ పోలీసులు సంఘ విద్రోహ శక్తులను ముందే అరెస్ట్ చేసి ధర్నాకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలో కవిత మాట్లాడుతూ ధర్నాకు అనుమతి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టి లాంటిదన్నారు. ఇక అనంతరం ధర్నా జరిగే ప్రాంతాన్ని నాయకులు పరిశీలించారు.